హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. భారతదేశంలో భారీ పాన్ ఇండియా చిత్రాల హవాపై వాడివేడిగా చర్చ సాగుతోంది. బాహుబలి 2 ప్రభంజనం తర్వాత మళ్లీ ఆ రికార్డును కొల్లగొట్టడం ఎవరి తరం కావడం లేదు. ఇటు తెలుగు తమిళ పరిశ్రమలో సహా అటు హిందీ పరిశ్రమలోనూ ఎంత ట్రై చేసినా ఎవరి వల్ల కాని పరిస్థితి ఉంది. అయితే ఓపెనర్ సెంచరీ కొడితే వన్ డౌన్ హాఫ్ సెంచరీ అయినా కొట్టినట్టు, ఆ తర్వాత వచ్చిన చాలా భారీ చిత్రాలు ఆశించదగ్గ ఓపెనింగ్లనే సాధించాయి. సౌత్ లో టాప్ 10 లో డే 1 ఓపెనర్స్ జాబితాని పరిశీలిస్తే బాహుబలి 2 చిత్రం 215 కోట్ల వసూళ్లతో నెంబర్ 1 గ్రోసర్ గా నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం 127 కోట్ల గ్రాస్ తో రెండో స్థానంలో నిలిచింది. రజనీ 2.0 చిత్రం 95 కోట్లతో మూడో స్థానంలో నిలవగా కబాలి 88 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. మెగాస్టార్ సైరా 82 కోట్లతో ఓపెనింగ్ల పరంగా 5వ స్థానాన్ని అందుకుంది. ఆ తర్వాత సర్కార్ 67 కోట్లతో 7వ స్థానంలో, అజ్ఞాతవాసి 61 కోట్లతో 8వ స్థానంలో నిలిచాయి. 58 కోట్లతో అరవింద సమేత 9వ స్థానంలో నిలవగా 55 కోట్లతో భరత్ అనే 10వ స్థానంలో నిలిచింది. టాప్ 10 జాబితాలో ప్రభాస్ 3 స్థానాలు కొల్లగొట్టగా సూపర్ స్టార్ రజనీకాంత్ 2 స్థానాలని చేదిక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఇళయ దళపతి విజయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ పేర్లు టాప్ 10 ఓపెనర్స్ జాబితాలో నిలిచాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.